బాపట్ల జిల్లా చీరాల మండలం బోయినవారిపాలెంలో స్టువర్టుపురంకు చెందిన ముగ్గురు వ్యక్తులు 300 టన్నుల ఇసుకను అక్రమంగా ట్రాక్టర్లలో తరలించబోతున్నారనే సమాచారం అందడంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో సీఐ సోమయ్య దాడులు చేశారు. 300 టన్నుల ఇసుక డంపును స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాకు రావణ సమాచారం మేరకు సబ్ స్టేషన్ చీరాల వారికి రావణ సమాచారం మేరకు మేము ఈ యొక్క బోయినవారిపాలెం శివారులో ఉన్నటువంటి పొలా ఫీల్డ్స్లో వచ్చి ఉన్నాం. వచ్చి ఉంటే ఇక్కడ ఇసుకను డిగ్గింగ్ చేసి గుట్టలుగా వేసి ఉంచి ఉన్నారు. మేము మధ్యవర్తులైనటువంటి వీఆర్ఓ గారు, మహిళా పోలీసు, వీఆర్ఏ కరీముల్లా, వీఆర్ఓ అందరితో వచ్చి మేము ఇక్కడ మరి పరిశీలించినప్పుడు మాకు ఈ ఇసుక త్రవ్వి గుట్టలుగా వేసినట్టు మేము పరిశీలనలో తేలింది. వాటిని మేము వారిపై ఎవరైతే ఆ విధంగా ఇసుకను త్రవ్వి గుట్టలుగా వేశారో వారి మీద మేము కేసుని నమోదు చేయడం జరిగింది. ఈ ఇసుక మొత్తం కూడా సుమారు 350 టన్నులుగా మేము గుర్తించి ఉన్నాం. ఈ ఎవరైతే ఈ యొక్క ఇసుకను తవ్వారో వాళ్ళు సర్వే నెంబర్లు కూడా మేము వేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది. వారు వీర్లంకయ్య, చేగూరి వీర్లంకయ్య, మోదుకూరి రామకృష్ణ, బాబి అయినటువంటి స్టోటపురం అతను, ఈ ముగ్గురు కూడా వాళ్ళు పొలాల్లో తవ్వకాలు జరిపి ఇసుకను వాళ్ళు టైర్ బల ద్వారా తరలించడం జరుగుతుంది. కాబట్టి అలా చేయటం మేము అది గవర్నమెంటు ప్రభుత్వం ఆదానికి నష్టం కలుగుతుంది. కాబట్టి మేము దాన్ని అరికట్టడానికి, నియంత్రించడానికి వచ్చి కేసులు నమోదు చేసి ఉన్నాం. ఎవరైనా సరే ఇట్లా అక్రమంగా ఇసుక తవ్వకాలు చేస్తున్నట్లయితే, మాకు సమాచారం ఇచ్చినట్లయితే మేము వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది.